ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా, నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే, ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏమండి నాకు వంట నేర్పుతున్నారా, నా మీద వాలిపోతున్నారా? ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు, భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకు ఉండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చికా వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి, ఎవరో ఫోటో అక్కడ పెట్టింది? ఏమే దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా కట్టబట్టడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు, కనపడితే ఒక్కొక్కళ్ళు వరుస పెట్టి నరికేస్తా. ఏమిటి నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని, పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ, అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అరిచినా దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని, అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడినవాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు.